శ్రీనివాస్ గారు విశ్లేషణ తీసుకుందాం వారి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి శ్రీనివాస్ గారు నమస్తే నమస్తే రైట్ ఏం చూస్తా ఉన్నారు అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఉన్న జోష్ కనిపించట్లేదు అని మేము చెప్పేది కాదు ప్రతిపక్షాలు మాట్లాడేటి మిమ్మల్ని అడుగుతున్నాను సో ఏంటి కేసీఆర్ లో ఆ జోష్ లేదు ఎంతసేపు మీరు నమ్మొద్దు గత్ర చేయొద్దు గాయగాయి చేయొద్దు ఆగమాగం కావద్దు అనేది అంటే ఎందుకు అలా అవుతారని అనుకుంటున్నారు బీఆర్ఎస్ పైన పూర్తి విశ్వాసం ప్రజల్లో ఉంది కదా సంక్షేమ పథకాలు అమలయ్యాయి కదా ఎందుకు పదే పదే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పాల్సి వస్తోంది కేసీఆర్ గారు మీ పార్టీ అధినేత పవన్ గారు అక్కడ ఉన్న మిత్రులందరికీ నాయకుడు నమస్తే అయితే నేనేమంటున్నా ఇక్కడ కేసీఆర్ గారు అనేవారు ఇప్పుడు ఆషామాషి నాయకుడు కాదు వారు ఒక పెద్ద మహానాయకుడు ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు అదే రకంగా రాజకీయ రంగాలలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎంపీలుగా కేంద్ర మంత్రులుగా ఇవన్నీ కూడా వారికి అనుభవం ఇప్పుడు ముఖ్యమంత్రిగా పదేళ్ళ నుంచి ప్రజా ఆశీర్వాదంతో వారు రాజకీయాలలో సెలబ్రిటీగా మారినారు ఇప్పుడు సినిమా యాక్టర్స్ ఎన్టీ రామారావు గారు ఉన్నారు సినిమా చరిస్మాటిక్ లీడర్ వారికి జనాలు తుమ్మినా దగ్గిన ఏ సబ్బుతో స్నానం చేసిన చైతన్య రథం మీద పోయి స్నానం చేస్తుంటే రోడ్లు పడి అప్పుడు ప్రచార రథంలో వారు పెట్టుకున్న సబ్బు బిల్లా ఇంకోటి అని కొటేషన్తో కూడా వార్తలు వచ్చేటి సో ఆ రకంగా ఇప్పుడు కేసీఆర్ గారు ఎట్లా మాట్లాడినా ఎట్లా నడిచినా ఏమి చెప్పినా వారికి సెలబ్రిటీగా ఉన్నారు కాబట్టి వీరి ఆ రకంగా అబ్జర్వేషన్ ఉంటుంది ప్రజలందరిది ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దాంట్లో ఒక వ్యూహం కూడా ఉంటది కదా ఇప్పుడు ఈ ఎన్నికలు ఎవరి అండి ప్రజల ఎన్నికలు ప్రజలు గెలవాలి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు ఈ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కావు ఇవి ప్రజల ఎన్నికలు ఈ రోజు ఈ ప్రజలు ఇచ్చేటటువంటి ప్రజలు గెలవాల్సినటువంటి సమయంలో మనం కొద్దిగా హుందాగా వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతా ఉన్నాం సైలెంట్ గా ఏదో పిచ్చి ప్రేలాపనలు ప్రతిపక్షాలను ఇష్టం ఉన్నట్టు తిట్టడము గొంతు జించుకొని మాట్లాడడం ఇవన్నీ కాదు కదా ఫెరోషియస్గా ఫ్రస్ట్రేషన్గా ఇవన్నీ కాదు కూల్ గా సామాన్య ప్రజలకి ఏ రకంగానైతే చేరవేస్తామో ఆ రకంగా సబ్జెక్ట్ చేరవేసేటటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు అందులో మేము పదేళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నాం పదిహేనో సంవత్సరం ప్రజలకు ఏమేం పథకాలు ఉన్నాయి గవర్నమెంట్ ఏ రకంగా పరిపాలించింది మాకు అంటూ ఒక పదేళ్ళ చరిత్ర ఏర్పడేది పరిపాలనలో అంతకుముందు పద్నాలుగేళ్ళు మేము ఉద్యమంలో పోరాడినటువంటి చరిత్ర ఈ రెండింటినీ బేరీస్ వేసుకుంటారు కాంగ్రెస్ పార్టీకి అరవై ఏళ్ల పరిపాలన బీజేపీకి ఉన్నటువంటి పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ల పరిపాలన వారితో చూస్తారు ఈ బేరీస్ ప్రజలు వేసుకుంటారు ప్రజలు ఇక్కడ న్యాయ నిర్ణేతలు జడ్జిమెంట్ ఇచ్చేది ప్రజలు కాబట్టి జడ్జిల ముందు ప్రజలే జడ్జిలైనప్పుడు ఆ జడ్జిల ముందు మనం ఎంత హుందాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందో ఆ రకంగా అందులో ప్రజల యొక్క నాడి గాని రాజకీయాలను అవ అవపోస పట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడు దగ్గాలో ఎప్పుడు ఎక్కాలో ఏ రకంగా మాట్లాడాలో వారు అపరిచాణుక్యుడు కదా ఇంకా దాంట్లో కూడా వీళ్ళు వెతుకులాట ప్రారంభిస్తున్నారంటే ఇంకా మనం ఏం చేయలేము అది సో జనరల్ గా ప్రతిపక్షాలు ఈ రోజు పప్పులో కాలేస్తున్నాయి అంటే మీరు కేసీఆర్ గారిని పొగడంలో మాకు ఎవరికి అభ్యంతరం ఉండదు కానీ ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ అధినేతను ఈ విధంగానే మాట్లాడుకుంటారు నేను పొగిడినట్టు అనిపించిందా అపరచాని తర్వాత రాజకీయాలలోనే అంటాం కదా ఇప్పుడు సినిమా యాక్టర్ పట్టుకొని అపరచానిక్యుడు అంటమా షారూక్ ఖాన్ పట్టుకొని సో నేను ఎవరిని ఏ రకమైన సంబోధనలు చేయాలో అవే చేస్తా ఉన్నాను సో ఇక్కడ ప్రజలు న్యాయ నిర్ణేతలు కాబట్టి ప్రజలకు ఇప్పుడు కొత్తగా ఏం చెప్తారండి వీరు అన్ని పార్టీలకు చరిత్ర ఉంది ప్రజల దగ్గర ఉంది ఆ చిట్ట సో కాబట్టి ఇప్పుడు ప్రజలు ఎవరికి ఏ రకంగా నిర్ణయం చేయాలని ఆ రకంగా నిర్ణయం చేస్తారు ఆ రకంగా మేము ఆలోచించి ఒక గుంబనంగా మంచిగా ఒక ఏ రకమైన ఫ్రస్ట్రేషన్ లేకుండా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కూల్ గా మేము ప్రజలకు ఏం కావాలన్నా చెప్తున్నాం రెండోది పవన్ గారు మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఇలా ప్రతిపక్షాలు ఎందుకు ఇంత భయపడుతున్నాయి తెలుసా ఈ రోజు గనక ఇక్కడ సౌత్ ఇండియాలోనే హ్యాట్రిక్ సీఎం ఎవరు లేరు ఇప్పుడు మనం క్రికెట్ లో రికార్డ్స్ ఏ రకంగా మనం అయినప్పుడు మీరు మీడియా అంతా రాస్తా ఉంటారు ప్రజలందరూ వర్షాధ్వానాలు ఎట్లయితే చెప్తారో రేపు సౌత్ ఇండియా మొత్తంలో థర్డ్ టైం ముఖ్యమంత్రిగా అవుతున్నది కేసీఆర్ గారు అది అవుతే ఏమవుతుంది వారి వారి యొక్క చరిష్మ గాని వారి యొక్క ఇది గాని దేశమంతా వ్యాప్తి చెందుతుంది ఆ దేశమంతా వ్యాప్తి చెందినప్పుడు ఏమవుతుంది మా బిఆర్ఎస్ పార్టీ ఉందో వివిధ రాష్ట్రాలలో ఇక్కడ తెలంగాణ ప్రజలకు చేసిన స్కీములు గెలిపించినాయి కాబట్టి ఇవన్నీ కూడా మాకు కూడా ఇక్కడ ఇస్తే బాగుండు అనేది రాష్ట్రాలలో డిమాండ్ ఏర్పడుతుంది ఆ డిమాండ్ కు తగ్గట్టుగా మేము ముందుకు పోతా ఉంటాం అందులో సెక్యులర్ గా ఉన్నటువంటి ఈ రోజు ఎవ్వరు సెక్యులర్ లేరు ఎట్లా అంటే అపీజ్మెంట్ పాలిటిక్స్ కాంగ్రెస్ చేస్తుంది దేశంలో వీళ్ళైతే మతం పేరుట డైరెక్ట్ మెజార్టీ హిందూయిజం అన్నట్టు వాళ్ళు పోతా ఉన్నారు సో ఈ దేశానికి కావాల్సింది ఏంటంటే వివిధ భాషలు వివిధ సంస్కృతులు వివిధ సాంస్కృతిక భావనలు కలిగినటువంటి వారు అదే రకంగా కల్చరు కస్టమైజ్డ్ లివింగ్ లో అన్ని విభిన్నంగా ఉంటారు మతాలు కులాలు సో వీటికి కేసీఆర్ లాంటి నాయకుడు అయితే బాగుండనేది అయితే వీరిక్కడ ఎక్కడ హ్యాట్రిక్ కొడితే దేశ వ్యాప్తంగా పార్టీ విస్తరిస్తుందో ఈ నాయకుడి చరిష్మ పెరుగుతుందో అని ప్రతిపక్షాలు నేషనల్ లెవెల్లో మోడీ గారు ఇన్నిసార్లు వచ్చిపోతున్నట్టే అర్థమైంది రాహుల్ గాంధీ గారు ఇక్కడే మకాం వేసి అంటే ఈ గెలుపు తర్వాత నేషనల్ గా నేషనల్ వైడ్ గా మీరు వెళ్ళబోతున్నారా అంటే ముంబై గురించి చెప్తా ఉన్నారు ఎప్పుడు గానీ అంటే ఇతర రాష్ట్రాలకు కూడా స్ప్రెడ్ చేయబోతున్నారా ఇప్పుడు మోడీ గారు ఎట్లయినరు సార్ మూడు సార్లు ముఖ్యమంత్రి గుజరాత్ లో వివిధ ప్రాంతాల్లో కూడా పోటీ అంటున్నారు కదా ప్రాణి ప్రాంతీయ పార్టీలే రాష్ట్రంలో ఉంటే బాగుంటుందని ఒకవైపు చెప్తున్నారు ఇంకోవైపు మాత్రం అంటే వేరే రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తామంటున్నారు డెఫినెట్ గా ఏమైందంటే ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ నాలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి మిజోరం కూడా అనుకుంటా సో అయితే ఈ నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది అక్కడ ఎక్కడ ప్రాంతీయ పార్టీలు లేవు సో ఆ రెండింటి మధ్యలో పోటీ జరుగుతుంది ఇక్కడ మాత్రమే మనము కేసీఆర్ గారు రేపు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు అప్పుడు ఏమవుతుంది అక్కడ ఒకవేళ కాంగ్రెస్ గెలిచినా బీజేపీ గెలిచినా బీజేపీ గెలిస్తేనేమో కాంగ్రెస్ పని ఇంకా అవుట్ అవుతుంది ఆల్మోస్ట్ ఆల్ నాలుగు రాష్ట్రాలు పోతే వారి నామ మాత్రం అయితే చిన్న సైజ్ ప్రాంతీయ పార్టీ అవుతుంది ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా ఓడిపోయింది అనుకోండి అది చిన్న సైజ్ పార్టీ అవుతుంది సో ఇప్పుడు అఖండ మెజార్టీతో కనుక గెలిచినట్టు అయితే ఒక తొంభై వంద సీట్లతో రేపు రాబోయే కాలంలో ప్రాంతీయ పార్టీలన్నీ మా వైపు ర్యాలీ అయితే ఎందుకంటే ఎస్పీకి కాంగ్రెస్ కు ఛత్తీస్గఢ్ లో క్యాండిడేట్స్ ని పెట్టింది మిగతా మధ్యప్రదేశ్ లో రాజస్థాన్ లో క్యాండిడేట్స్ పెట్టింది ఆ పార్టీ కూడా పెట్టింది కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఎవరు కూడా మమతా బెనర్జీ గారు కూడా సో విభేదిస్తున్నారు సో ఇండియా కూటమికి నాయకత్వ లక్షణాలు కాంగ్రెస్ లో లేవు కాబట్టి రాహుల్ గాంధీలో రేపు కేసీఆర్ గారిని ప్రపోజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంటుంది ప్రతి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ భయపడతాయి